కార్పొరేషన్ లో మరొక అవినీతి భాగోతం వెలుగుచూసింది. నెల నెలా వచ్చే జీతంతో పొట్ట నింపుకునే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు కూడా కొందరు అధికారులు మింగేశారు. దాదాపు 30 లక్షలు స్వాహా చేశారు. అవినీతి భాగోతంపై రహస్య విచారణ జరిపించిన కమిషనర్ సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. బెజవాడ కార్పొరేషన్ లో కార్మికుల వేతనాల మాయాజాలంపై TV5 స్పెషల్ రిపోర్ట్. విజయవాడ నగరపాలక సంస్థకు రాష్ట్రంలోనే ఎంతో ప్రఖ్యాతమైన పేరుంది. పారిశుద్ధ్య కార్మికుల జీతాలకు సంబంధించి కొంతమంది అధికారులు దాదాపు 30 లక్షలు పక్కదారి పట్టించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతుంది. ఎందుకంటే చాలీ చాలని జీతాలతో, ఎప్పుడు వస్తాయో తెలియని జీతాలతో పారిశుద్ధ్య కార్మికులు జీవితాలు నెట్టుకొస్తూ ఉంటారు. అటువంటి పారిశుద్ధ్య కార్మికుల జీతాలకు సంబంధించి ఒక ఇద్దరు అధికారులు దాదాపు 30 లక్షలను గోల్మాల్ చేయడప్పుడు బెజవాడ చరిత్రలో హాట్ టాపిక్ గా మారింది. దీని మీద కమిషనర్ ప్రసన్న వెంకటేష్ రహస్య విచారణ చేసి దీనిలో కీలక ఉన్న ఇద్దరు ఉద్యోగస్తుల మీద చర్యలు తీసేందుకు సిద్ధమయ్యారు. అసలు బెజవాడ కార్పొరేషన్ లో ఏం జరుగుతుంది? 30 లక్షల రూపాయల గోల్మాల్ కి సంబంధించి TV5 స్పెషల్ ఫోకస్. విజయవాడ నగరపాలక సంస్థలోని కొందరు అధికారులు పారిశుద్ధ్య కార్మికుల జీతాలు కూడా స్వాహా చేశారు. లేని కార్మికులను ఉన్నట్టుగా చూపించి ఇన్నాళ్లు ఆరగించిన అధికారులు తాజాగా కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా డ్రా చేసి పక్కదారి పట్టించారు. నగరపాలక సంస్థలో సుమారు 3000 మంది పనిచేస్తున్నారు. రోజంతా కష్టపడి పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు 20 నెలల క్రితం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదు. కార్మికుల విజ్ఞప్తి మేరకు తాజాగా ప్రభుత్వం బకాయిలు విడుదల చేసింది. అయితే ఇందులో కూడా కార్పొరేషన్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అకౌంట్ సెక్షన్ కానీ ఆడిట్ సెక్షన్ కానీ మిగతా విభాగాలన్నీ కూడా సక్రమంగా అకౌంట్ పద్ధతి సక్రమంగా చూసుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా టీడీఎస్ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి 4000 వేసినటువంటి వాళ్ళకి 20000 వేశారు, 20000 4000 వేశారు. కాబట్టి అకౌంట్ సెక్షన్ ప్రక్షాళన చేయకపోతే ఇవాళ 100 కోట్ల రూపాయల వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏమవుతుందో తెలియదు. ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి 1000 కోట్ల రూపాయల వర్కులు జరిగి వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పి కమిషనర్ కి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కార్మికులకు ఒక్కొక్కరికి సుమారు 20000 వరకు బకాయిలున్నాయి. 2 నెలల క్రితం అధికారులు సగం బకాయిలు విడుదల చేశారు. సుమారు 3000 మంది కార్మికులకు 10000 రూపాయల చొప్పున దాదాపు 3 కోట్ల వరకు మంజూరు చేశారు. అయితే ఇందులో కూడా అధికారులు చేతివాటం ప్రదర్శించారు. సుమారు 30 లక్షలను పక్కదారి పట్టించారు. ఈ నిధులను పంచుకునే విషయంలో తేడాలు రావడంతో వ్యవహారం బయటకు పొక్కింది. చివరకు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన రహస్యంగా విచారణ జరిపించారు. వేతన బకాయిలు పక్కదారి పట్టిన విషయం వాస్తవమేనని గుర్తించారు. మున్సిపల్ కార్మికుల అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. వాళ్ళకి టయానికి జీతాలు ఇవ్వకపోవడం, వాళ్ళ పస్తులుంటూ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు కార్పొరేషన్లో. కానీ ప్రభుత్వంలో అధికారులు కొంతమంది అవినీతికి పాల్పడి కనీసం 30 లక్షల రూపాయలు పారిశుద్ధ్య కార్మికులు ఇవ్వాలా, ఇవ్వకుండా వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. దాని మీద కమిషనర్ గారు ఇంక్వైరీ చేశారు, దాని రుజువైందని చెప్పారు. కానీ చర్యలు తీసుకోవట్లా, త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ. వాస్తవంగా పనిచేసే వారి కన్నా రికార్డుల్లో ఎక్కువ సంఖ్యలో చూపి నిధులు దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంతకాలం గుట్టు చప్పుడు కాకుండా జీతాలు డ్రా చేసిన సిబ్బంది బకాయిలు కూడా స్వాహా చేశారు. దీంతో మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని నిర్ణయించారు. కార్మికుల కష్టాన్ని కూడా దోచుకుంటున్న సిబ్బందిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ ఉంది. బెజవాడ కార్పొరేషన్లు వెలుగు చూసిన ఈ అవినీతి దందాపై నగరవాసులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే నగరం ఈ రోజు పరిశుభ్రంగా ఉందంటే దానికి కారణం పారిశుద్ధ్య కార్మికులు. అటువంటి వారి జీతాల విషయంలో అధికారులు వ్యవహరించిన తీరునటు రాజకీయ పక్షాలు అలాగే నగరవాసులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ 30 లక్షలను స్వాహా చేసి పారిశుద్ధ్య కార్మికుల జీతాలను దిగమింగిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ నగరవాసులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి చర్యని తీసుకుంటుంది, పారిశుద్ధ్య కార్మికులకు ఏ విధంగా న్యాయం చేస్తుందన్నది మాత్రం వేచి చూడాలి. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, TV5 విజయవాడ.